ఈ రోజు రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం మొట్టమొదటిసారిగా 20వ వార్డులో ప్రారంభించనైనది. ఈ యొక్క కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా కలెక్టర్ కె నిఖిల్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల పారిశుద్ధ్యం పనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మా బాబాయ్ మార్కెట్ యార్డులో గల చెత్తా చెదారాన్ని ప్రోక్లీనర్ సహాయంతో శుభ్రపరచడమైనది. అనంతరం అదే వార్డులోని మురుగు కాలువ గురించి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ పోకల జమున కలెక్టర్ అక్కడ పరిస్థితి మరియు స్థితిగతులను వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మరియు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రగతి పల్లె ప్రగతి మళ్ళీ చేదమూని కార్యక్రమం చేపట్టి అధికారులను కలెక్టర్ కలెక్టర్తో పాటు కలెక్టర్ వరకు కదిలించి మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కరోనా కట్టడికి ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ద్వారా పారిశుద్ధ్యం చేసినందుకు గాను మళ్ళీ మేము నిర్ణయం తీసుకున్నాము. ఇది కూడా కరోనా కట్టడిలో మేజర్ భాగంగా ఇది భావించాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు గ్రీనరీని కూడా డెవలప్ చేసి ఎక్కడైనా గ్రీనరీ నష్టం చేస్తే ఆయా ప్రజాప్రతినిధులు సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత అధికారులు కానీ కంప్లైంట్ చేయాలి. చెట్లు ఎక్కడ నరికినా, చెట్లు ఎక్కడ కాలబెట్టినా, చెట్లు ఎక్కడ ఇరిసేసినా, ఆయా ప్రాంతాల్లో ఉన్న చెట్లను అశ్రద్ధ చేసినా కూడా దాన్ని తప్పకుండా సంబంధిత అధికారులకు తెలియజేసి గ్రీనరీని కూడా పెంచాలి. ముఖ్యమంత్రి గారు లక్ష్యాన్ని నెరవేర్చాలి. తమకు తాముగా గ్రామాలు బాగుపడాలి, తమకు తాముగా పట్టణాలు గ్రీనరీ కావాలి, తమకు తాముగా ఆక్సిజన్ పెరగాలి, ప్రజలకు మంచి వాయువు మంచి ఆరోగ్యం పెరగాలి, స్థితి గట్టితనం రావాలి, కరోనా ఎదుర్కొనేటువంటి శక్తి పెరగాలి. కాబట్టి ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మళ్ళీ చేపట్టి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.